సాధారణంగా మిర్చి బంతి వంగ టమాటో క్యాబేజీ కాలీఫ్లవర్ లాంటి చిన్న గింజ పరిమాణం గల పంటలను నారు పెంచి నాటుకోవడం పరిపాటి కానీ ఈ మధ్య కాలంలో సొర బీర పుచ్చ కర్బూజ చిక్కుడు వంటి పంటలను కూడా నారు పెంచి నాటుకోవడం చూస్తున్నాం వేసిన గింజలన్నీ మొలకెత్తకపోవడం హైబ్రిడ్ విత్తన ధరలు పెరిగిన కారణంగా రైతులకు పెట్టుబడి పెరుగుతోన్న నేపథ్యంలో పొలాల్లో నేరుగా విత్తకుండా నర్సరీల్లో నారు పెంచి పొలంలో నాటుకుంటున్నారు ఇలా చేయడం వల్ల సమయం ఆదా అవడంతో పాటు నాటిన మొక్కల్లో బతుకుదల శాతం ఎక్కువగా ఉండటంతో క్రమేణా నారు మొక్కలకు ఆదరణ పెరుగుతోంది గుంటూరు జిల్లాలో రైతులు కూరగాయ విత్తనాలను వాణిజ్య నర్సరీలో తయారు చేయించుకొని పొలాల్లో నాటుకుంటున్నారు ఏడాది నుంచి కాకరను షేడ్ నెట్ లో పెంచుతున్నారు సుమారు పదిహేను రోజులు పెంచిన తర్వాత పొలంలో నాటుతున్నారు ఈ మధ్య కాలంలో కాకరలు కూడా నర్సరీలో పెంచుతున్నాము క్లైమేట్ చేంజ్ మారిపోయేసరికి వాతావరణం సరిగ్గా బయట మొలకలు రావట్లేదు దానివల్ల నర్సరీ నర్సరీలో పెంచాల్సి వస్తుంది రైతులు దీనికి ఇష్టపడుతున్నారు బాగా బయట వాతావరణం బాగా తేడాగా ఉంది ఇత్తనాలు వచ్చేసి బాగా కాస్ట్ పడుతున్నాయి జర్మినేషన్ బాగా కంప్లైంట్ వస్తుంది బయట అనేది సరికి టెన్ డేస్ కల్లా మొలవట్లేదు నర్సరీ వచ్చేసరికి ఫైవ్ డేస్ కల్లా మొలుస్తున్నాయి అందువల్ల నర్సరీకే ఇష్టపడుతున్నారు రైతులు టెన్ ఇయర్స్ బ్యాక్ ఏంటంటే ఇతనాలు మొత్తం వాళ్లే ఫామ్ చేసుకునే వాళ్ళు ఇప్పుడు ఏంటి బయట కొనుక్కోవడం వల్ల కాస్ట్ ఎక్కువ పడేసరికి రైతులు ఇష్టపడట్లేదు ఇప్పుడు కొనుక్కొచ్చుకునేసరికి కంపల్సరిగా నా నర్సరీలోని పెంచుకుందాం ఇంకెందుకులు అని చెప్పి ఇట్లా పెంచుతున్నారు పోయిన ఇయర్ నుంచి తర్వాత తీసుకెళ్లి ఎమటే భూమిలో పెట్టేసుకుంటే మొలక శాతం కూడా బాగా వచ్చిందని చెప్పి రైతులు చెప్తున్నారు కాకరలు సొరలు పొట్లు చిక్కుళ్ళు ఫోర్ ఇయర్స్ నుంచి ఇవి ఎక్కువగా రన్ చేస్తున్నారు కాకర విత్తనాల ధర పెరిగి ఒక్క విత్తనం ఖరీదు రెండు రూపాయలకు పైగా అవుతోంది పొలంలో నేరుగా విత్తనాలు నాటినప్పుడు అధిక ఎండలు గాలులు వానలకు విత్తనాలు మొలకెత్తటం లేదు తిరిగి విత్తనాలు సేకరించుకుని పొలం సిద్ధం చేసుకుని నాటుకోవాలంటే నెల సమయం పడుతోంది కొన్నిసార్లు అదను తప్పుతోంది అందువల్ల రైతులు ప్రత్యామ్నాయంగా నారు నాటుకోవడాన్ని ఎంచుకుంటున్నారు నియంత్రిత ఉష్ణోగ్రతల వద్ద షేడ్ నిట్లో నారు పెంచి పొలంలో నాటుకోవడం వల్ల సకాలంలో పంటలు సాగు చేసుకోవటానికి వీలుగా ఉంటుందని రైతులు చెబుతున్నారు అన్ని వెరైటీస్ పెంచుతున్నామండి సొర కాకర పొట్ల బీర ఇప్పుడు మెయిన్ ఏమవుతుందంటే వాతావరణం అనుకూలించట్లా ఒకటి టెంపరేచర్ ఎక్కువ ఉంటేనే ఉన్నా మలి మలిచి కొన్ని చనిపోతున్నాయి మొక్కలు ఇలాంటి ఎప్పుడు ఏమవుతుందంటే కంపెనీ వాడు కూడా ఏం చేశారంటే అంతకుముందు హండ్రెడ్ గ్రామ్స్ వెయిటేజ్లో వచ్చాయి సీడు ఇప్పుడు ఏం చేశారంటే కంపెనీ వాళ్ళు సీడ్ కౌంటెట్ ఇస్తున్నారు ఇన్ని గింజలని ఒక్కొక్క ప్యాకెట్లో పదిహేను వందల గింజలని రెండు వేల గింజలని అట్లా గింజలు గింజలు ఇస్తున్నారు ఆ లెక్కన కాకర కాకరెత్తనం వచ్చేప్పటికి రెండు రూపాయలు పది పైసలు రెండు రూపాయలు ఇరవై పైసలు రేటు పడుతుందండి ఇప్పుడు మొక్కలు తీసుకెళ్ళి ఫార్మర్ డైరెక్ట్ చేలో సోయింగ్ అనుకోండి అదే రోజు ఐదో రోజు కనుక బాగా విపరీతంగా వర్షం పడింది అనుకోండి అవి మొలవు పట్ట గింజలు అసలు మొలవండి భూమిలో డైరెక్ట్ వేస్తే అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నారంటే రైతులు ఈ గింజల కంపెనీ వాళ్ళు గింజల క్వాంటిటీ ఇవ్వటం వల్ల ఫార్మర్స్ కూడా లెక్కేసుకొని మన చేలో రెండు నాలుగు వందల యాభై పాదులు పడుతుంది అంటే ఆ నాలుగు వందల యాభై పాదుల కిందలే కొనుక్కొచ్చుకుంటున్నారు కొనుక్కొచ్చుకొని నర్సరీలో ఇచ్చి నర్సరీలో పెంచిన తర్వాత పదమూడు పద్నాలుగు రోజులు తీసుకెళ్ళి మళ్ళీ వాటిని తిరిగి చేలో ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకుంటున్నారు అప్పుడు సమానంగా యూనిఫామ్ టిగా మొక్కలన్నీ కరెక్ట్గా చేలో ఒక యూనిఫామ్ టికో నాటుకుంటం వల్ల సమానం ఉంటుంది పైరు కూడా ఈ నర్సరీలో ఈ ఫిఫ్టీన్ డేస్ కొంచెం నర్సరీలో వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తారు మొక్కల్ని ఫ్రెష్ ఎయిడ్స్ కానీ ఇవన్నీ కరెక్ట్గా ఇచ్చి మొక్క కూడా హెల్తీగా ఉంటుంది దానివల్ల ఏంటంటే వెనక రోజులు మేము డైరెక్ట్ సోయింగ్ చేసేవాళ్ళం ఆ వాతావరణం లేదు ఇవాళ అది ఒక వేసే పైరికెను తీసే పైరికి సంబంధం లేకుండా పక్కన అంతా ఈ చెట్లు పిచ్చి చెట్లు కలుపు మొక్కలన్నీ అన్నీ ఎక్కువ ఉండటం వల్ల వైరస్ అటాక్ ఎక్కువ అవుతుంది ముందు మెయిన్ రైతులు నర్సరీలో పెంచుకోవడానికి అది పెద్ద కాస్ట్లీ అయిన పని కాదండి ఒక అరకరానికి వచ్చేసేపటికి ఎన్ని పడతాయండి బాగా పడితేనండి ఎనిమిది ట్రేలు పడతాయండి ఇవాళ ఉన్న నర్సరీ ఇటు పగ ఎవారులు నలభై నాలుగు వందల ఎనభై రూపాయలు ఖర్చు అయ్యండి ఫార్మర్ చేలో వేస్తే విత్తనాల్ని మొలిసేదాకా ఫార్మరు రోజు ఏడు రోజులు కష్టపడినా కానీ ఏడు వందల రూపాయలు అయ్యింది ఫార్మర్కి ఇక్కడ అంటేనండి జర్మినేషన్ దాకా ఆరు రోజులు వెయిట్ మీద ఉంటాయండి బ్రదర్ పెట్టి పెడతారు నర్సరీలో హండ్రెడ్ పర్సెంట్ జర్మినేషన్ వచ్చేసింది ప్రతి ఒక్క మొక్క నీకు అన్ని ఖచ్చితంగా తీసుకెళ్లి మొక్కలన్నీ యూనిఫామిటీగా నాటుకుంటాడు అది ఒకటి పదిహేను రోజులు ఇక్కడ టైం పోతుందిగా ఫార్మర్ పదిహేను రోజులు చేలో చేయాల్సిన పని లేదుగా ఇక్కడ ఇచ్చేది ఐదు ఐదు వందల రూపాయలు నర్సరీ వాళ్ళకి ఇచ్చారు అనుకోండి అదే రోజులు చేస్తే అది గుంటూరు జిల్లా నర్సరీలో ప్రస్తుతం కాకర సొర చిక్కుడు బ్రకోలి మొక్కలను పెంచుతున్నారు పెరుగుతోన్న వాతావరణ ప్రతికూలతలతో ఇలా ప్రో ట్రే విధానంలో పెంచితేనే మొలక శాతం ఖచ్చితంగా వస్తున్నందున దాదాపు రైతులంతా నర్సరీల వైపే మొగ్గు చూపుతున్నారు